మీకు మా వీడియోస్ రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు కనిపిస్తున్న బెల్ బటన్ని నొక్కండి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 211,448, అందులో పురుషులు 98,783, మహిళలు 112,653, థర్డ్ జెండర్ 12 మంది ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మళ్లీ టీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుండి రేకుల భూపతి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కేశుపల్లి ఆనంద్ రెడ్డి, బీఎల్ఎఫ్ తరపున నూర్జహాన్ ఎన్నికల బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ మరోసారి నియోజకవర్గం మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన గతంలో నిజామాబాద్ అర్బన్ లో వరుసగా 2 సార్లు ఓడిపోయి ఈసారి రూరల్ నియోజకవర్గానికి మారారు. టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వైసీపీ నుంచి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను డి శ్రీనివాస్ పై పోటీకి పెట్టింది. డిఎస్ పై బాజిరెడ్డి 26,547 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. బాజిరెడ్డికి 78,107 ఓట్లు, డిఎస్కు 51,560 ఓట్లు, బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థి ఆనంద్ రెడ్డికి 25,579 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. పునర్విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ గా మారింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 8 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 1 సారి, టీడీపీ 5 సార్లు, సోషలిస్ట్ పార్టీ 1 సారి, టీఆర్ఎస్ 1 సారి గెలిచాయి. నిజామాబాద్ రూరల్లో 3వ సారి గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అంతకుముందు 1999 ఆర్మూర్లోను, తదుపరి 2004 బాన్సువాడలోను గెలుపొందారు. బాజిరెడ్డి మళ్లీ టీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగారు. నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ ఉపసంహరించుకున్న వారు ఇమ్మడి గోపి. పోటీ పడుతున్న అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్, రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్, గడ్డం ఆనంద్ రెడ్డి బీజేపీ, బాలరాజు గూగ్లోతు ఆల్ ఇండియా జై హింద్, మల్లె మనోజ్ ఇండియా ప్రజాబంధు, కాసాల శ్రీనివాస్ పిరమిడ్ పార్టీ, నూర్జహాన్ బీఎల్పీ, మాలావత్ ట్విటల్ నేషనలిస్ట్ కాంగ్రెస్, బీబీ నాయక్ స్వతంత్ర, బైస రామదాసు స్వతంత్ర, దమ్మారెడ్డి ప్రదీప్ రెడ్డి స్వతంత్ర, మత్స్య గంగాధర్ స్వతంత్ర.